మూడో సబ్జెక్ట్ నప్పుడు కొంచెం అందరు మార్చుకోండి దయచేసి. ఈ కోనేటి కాళ్ళ వీధిలో మొన్నటి దినం రాత్రి 10:30 గంటల సమయంలో వేరే వాళ్ళు మేము ఆ ఇంటి స్థలం కొన్నామని చెప్పి పోయి వీళ్ళ స్వాధీనంలో ఉండగడిన గేటును రాత్రి 10:30 అంటప్పుడు ఒక 10-20 మంది మనుషులు పోయి ఒక జేసీబీని పిలుచుకొని పోయి దానిని కూలదోసినారు. దానిని కూలదోస్తే భాగంగా వాళ్ళందరూ ఇంటి వాళ్ళందరూ పోయి అడ్డం పడితే వాళ్ళందరూ కొట్టి పక్కకి ఇడ్చి అదంతా చేసినారు. నీకు నిజమైన ధర్మము న్యాయము ఉంటే వాళ్ళు పగులు పుట్ట ఎందుకు పోలే? పగులు పోయి చేసుకోండి. పగులు పుట్ట అభ్యంతరాలు చెప్తే అభ్యంతరాలకు సమాధానాలు చెప్పుకోండి. పెద్ద మనుషులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి. మీ రికార్డు మీరు చూపెట్టుకోండి, వాళ్ళ రికార్డు వాళ్ళు చూపెట్టుకుంటారు. ఎవరిది న్యాయం అయితే కోర్టు చెప్పినా కోర్టు కమిషన్ వేస్తుంది. కమిషన్ ఆశ్రయించండి. అంతేగాని బంగారెడ్డి మనుషులు రాత్రిపూట వచ్చి ఆ మనుషుల్ని పంపించి జేసీబీని మనుషుల్ని పంపించి రాత్రి పగలు కొడతావా? నువ్వు ఎమ్మెల్యేవే, రాత్రిపూట అసాంఘిక కార్యక్రమాలు జరగద్దని తెలుసు కదా నీకు. ఇటువంటి దౌర్జన్యకర పరిస్థితులు జరగకూడదని తెలుసు కదా. నువ్వే సొంతంగా చేయిస్తా అంటే ప్రజల పరిస్థితి ఏంటి? అక్కడికి పోయినారు, పగలు కొడుతున్నారు. పగలు కొట్టే దాంట్లో వాళ్ళందరూ అడ్డం పోయింటే వాళ్ళని గుంజి పక్కే చేసి నీ పని నువ్వు చేసే పిల్లలు వాళ్ళు మంది ఎక్కువగా ఉన్నారు కాబట్టి చేస్తున్నారు. చివరిగా వీళ్ళు తోపులాడుతూ ఉంటే కిరోసిన్ పోసి అగ్గి పెట్టినారు. ఎవరు ఇలా ఏదో వీళ్ళన్న ఇతను మిలిటరీలో పనిచేస్తాడు, ఆ బాధితుని అన్న గొల్లు కాలిపోయినాయే, నీ పేరేం పేరా? శివప్రసాద్. శివప్రసాద్ అనే వ్యక్తి వాళ్ళు వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఉంటే అక్కడ పోయి వాళ్ళతో గొడవ పడుతుంటే గొడవలో భాగంగా వాళ్ళు దొబ్బుకుంటున్నారు. వీళ్ళు ఎంతసేపు కాదు అడ్డం పడుతున్నారనే ఉద్దేశంతో పెట్రోల్ పోసి అగ్గి పెట్టినారు. అంటే మనిషిని చంపాలని. మన ప్రాంతంలో గతంలో ఇటువంటి పరిస్థితి పెట్రోల్ పోసి అగ్గి పెట్టడం, కిరోసిన్ పోసి అగ్గి పెట్టడం లేదు. ఎవరి కొద్దీ వాళ్ళు కోసుకొని వాళ్ళు అగ్గి పెట్టుకొని చచ్చిపోయిన వాళ్ళు అన్నీ మనం చూసినాం తప్పక ఇటువంటి సంస్కృతి లేదు. రాత్రిపూట పోయి పోలీసులను ఆశ్రయించినారు. పోలీసులు ఎవరిని రానిలే పోలీస్ స్టేషన్ నుంచి వీళ్ళకి వచ్చి రక్షణ కల్పించాలనే ప్రయత్నమే చేయలే. చివరికి వాళ్ళంతా పని వాళ్ళు చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయినారు. వీళ్ళు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చి కాలిపోయింటే అయ్యా మీరు హాస్పిటల్కి పోయి అన్నారు. అప్పుడు కూడా పోలీసులు ఆసుపత్రికి పోతే ఆసుపత్రిలో ఏ కేసు పోయినా కూడా అది పోలీసుకు సంబంధించిన కేసు అయితే పోలీసులు వచ్చి రికార్డ్ తీసుకున్న తర్వాత చికిత్స మొదలుపెట్టారు. వాళ్ళల్లో కొంతమంది మాట్లాడతారు, వాళ్ళే పోసుకున్నారు అంటాడు. ఇంక నోరు ఎట్లాడుతుంది, మీరే వాళ్ళే పోసుకున్నారని మనిషి చనిపోవాలనుకుంటాడా? ఆస్తి ఏమవుతుంది? అది ఆస్తి కోసం వాళ్ళే పోసుకుంటారా? ఇప్పుడు పొద్దుటూరులో కానీ మిగతా రాష్ట్రంలో ఎక్కడైనా ఏం జరుగుతుందంటే ఒకరికి ఏదైనా తలకాయ పగలగొట్టినప్పుడు, కాళ్ళు చేతులు ఎదురగొట్టినప్పుడు వాడు స్టేషన్కి పోతే రాజకీయ నాయకులు పోలీసులు మీరు వచ్చి కేసు పెట్టమండి అని ఎవరైతే కొట్టింటారో వాళ్ళతో కూడా ఒక కేసు తీసుకుంటున్నారు. ఇది పొద్దుటూరులో రాష్ట్రంలోనే ఒక ఆనవాయితీ అయిపోయింది. అంటే ఎవరికైతే బాధితున్నాడో వానికి రక్షణ కలిగించాల్సిన పోలీసు ఆ వ్యవస్థ ఇప్పుడు లేదు. వాళ్ళే చెప్తున్నారు పోలీసు వారి ఎవరైతే బాధితున్నాడో వానికి కొట్టిన వానికి చెప్పి ఎవరైతే కొట్టగలిగినారో ఎవరైతే కాళ్ళు చేతులు నిరగొట్టగలిగినాడో వాళ్ళ తొందరతో పోయి మీరు కేసు పెడుతున్నాండి అని రాజకీయ నాయకులు ప్రోత్సహిస్తున్నారు. పోలీసులు కేసు ఇస్తే తీసుకుంటారు. ఏంటయ్యా నీకేం జరిగింది, నీకెందుకు నీ మీ కేసు పెట్టాలి? అతనికి జరిగింది కాబట్టి కళ్ళ ముందర కనపడుతుంది, అతని న్యాయము నువ్వు ఊరికి అబద్ధం చెప్తున్నావు కదా అని వాళ్ళు పోలీసులు మాట్లాడలే. ఎవరి కేసు అయినా మేము రాసుకుంటామయ్యా, తర్వాత విచారణ ఇస్తామంట. ఇప్పుడు కేసును విత్డ్రా చేసుకోమని చెప్తున్నాడు ఎమ్మెల్యే ఫోర్స్ వల్ల పోలీసు వాళ్ళు విత్డ్రా చేసుకోమని చెప్తున్నారు. ఇప్పటికీ నన్ను కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నావు, చేసుకోను. నేను జైలు పోయి 10 రోజులు 20 రోజులు ఉండేదానికి నేను ఎప్పుడూ భయపడను, రెడీగా పోతా. నీ చేతనైంది చేసుకో. ఇటువంటి బాధ్యతలందరినీ వాళ్ళ స్థలాలు లాక్కుండేదానికి దాని వెనక నువ్వు కూడా స్థలం కొనుక్కున్నావు, బంగారెడ్డి స్థలం కొనుక్కున్నాడని నీ మనుషులను పంపించి బయట ప్రాంతం వాళ్ళని పంపించి ఎస్సీలను పంపించి ఎస్సీలు ఏదన్నా వాళ్ళని దుబ్బడమో చేయడమో ఏదన్నా కొట్టడమో జరిగితే ఎస్సీలు కేసు పెట్టాలని. ఇప్పుడు ఎస్సీ కేసు పెట్టినారు వీళ్ళ మీద కూడా. ఈ భూములు కొన్నాడు ఎస్సీ వాడా? భూములు కొన్నోళ్ళు పోయి చేసుకుంటున్నారంటే అంతమంది బయట మనుషులను పంపించి రౌడీలను పంపించి నిరంతరము మీ మోచేతుల కింద నీళ్లు తాగిన రౌడీలను మీరు సాకుతాన్ని రౌడీలను పంపించి ఊరికే
మామూలుగా జీవనం గడుపుతానే వాళ్ళ ఆ ప్రాంతాల్లో గలాటాలకు గొడవలకు ఆస్కారం ఉండే ఏరియా కూడా కాదు. చాలా ప్రశాంతమైన ఏరియా. ఆ ఏరియాలో రాత్రి 10 గంటలప్పుడు పంపించి నువ్వు చేయిస్తాను అంటే నువ్వు ఎమ్మెల్యేవేమయ్యా? నేను ఎందుకు అనుకున్నారు ప్రజలు ఇటువంటి దుర్మార్గం చర్యలు చేసి ఆస్తులు సంపాదించుకునేదానికైనా నేను ఎన్నుకుంది? దయచేసి మీరందరూ ఇటువంటి బాధ్యతలకు న్యాయం చేసేదానికోసం మీరు ప్రయత్నం చేయండి. కానీ వీళ్ళు పోయి వీళ్ళ మీద మళ్ళీ వాళ్ళు కేసు పెట్టినారంటే ఏ మనిషి అయినా కూడా వాడంతకు వాడు చచ్చిపోవాలని ఎవడు అనుకోడు. ఎవడో కొంతమంది కిరోసిన్ పెట్రోల్ పోసుకొని వాళ్ళంతకు వాళ్ళు అంటూ పెట్టుకునేవాళ్ళు తప్పక ఏ వ్యక్తి అనుకోడు. వాళ్ళే పోసుకున్నారని మాట్లాడుతున్నారు కొంతమంది పోలీసులు కూడా ఆ మాట మాట్లాడుతున్నారు. ఎట్లా నోరు వస్తుంది మీకు అట్లా మాట్లాడేదానికి? ధర్మం అది. వీడియోలో కూడా ఉంది, వాళ్ళు చల్లి నిప్పు పెట్టేది కూడా కనపడుతుంది. స్టేషన్లలో కానీ ఎక్కడైనా కలెక్టర్ల ఆఫీసులో ఎక్కడైనా పోయినా కూడా ఎక్స్ మిలిటరీ అంటే రేపు దేశానికి సర్వీస్ చేసినాడు, దేశానికి సర్వీస్ చేసినాడే. అరే పాపం మిలిటరీ అంటే పోలీసు వాళ్ళు ఇక్కడనే లోకల్గా పనిచేస్తారు, మిలిటరీ సరిహద్దుల్లో పనిచేస్తుంది. అటువంటి సరిహద్దుల్లో పనిచేసిన వాడని ఏ ప్రభుత్వ ఆఫీసుల్లో పోయినా మిలిటరీ వాడంటే కూర్చోబెట్టి వానికి మంచి చేయాలనుకుంటారు. ఈ పొద్దుటూరు పోలీసు వాళ్ళు నేను మిలిటరీ వాని అన్నా కూడా ఏం లేదు, సామాన్య మానవుని కిందనే చూస్తున్నాడు. రైట్, సామాన్య మానవ కింద చూడడం మీ చట్టం ఒకటే, కానీ ప్రిఫరెన్స్ అనేది రా కూర్చొని కూడా మాట్లాడకుండా.